फ्रेंड्स నేను మీ భాస్కర్ మకల సో ఈ రోజు ఓటింగ్ లాస్ట్ డే అండ్ విన్నర్ ని డిసైడ్ చేసే లాస్ట్ డే కాబట్టి సో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి ఆఫ్లైన్ ఓటింగ్ కి ఆన్లైన్ ఓటింగ్ కి అసలు ఎవర్ క్రేజ్ ఏ విధంగా ఉంది ఎవరు ముందుకు వెళ్తున్నారు ఎవరు బ్యాక్ వస్తున్నారు అనేది చూద్దాం అందులో ఒకటి ఏంటి అంటే ఈ రోజు లాస్ట్ అవర్ ఆల్మోస్ట్ ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోయినాక ఉండే ఒక 1 అవర్ మాత్రమే విన్నర్ ని డిసైడ్ చేయబోతుంది అది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకుందామా తెలుసుకోబోయే ముందు ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసినాక కామెంట్ చేయండి అండ్ అదే విధంగా ఖచ్చితంగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే లాగ్ అవుట్ కొట్టండి నేను చేసే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ అన్ని ఫాస్ట్ గా వచ్చేస్తాయి సో ముందుగా టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో విన్నర్ ఎవరు ఆల్రెడీ సిరి అండ్ మానస్ అయితే వీళ్ళిద్దరికైతే విన్నింగ్ ఛాన్సెస్ చాలా లెస్ దెన్ ఉన్నాయన్నమాట సో వీళ్ళ గురించి కాకుండా మిగతా ముగ్గురు గురించి మాట్లాడుకుందాం సో అందరూ అనుకున్నట్టుగా సన్నికి ఆఫ్లైన్ ఓటింగ్ లో బి బచ్చంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆఫ్లైన్ ఓటింగ్ లో బి బచ్చంగా పాల్గొంటున్నారు ఆల్మోస్ట్ వన్ సైడ్ చేసినట్టుగానే అనిపిస్తుంది ఆఫ్లైన్ ఓటింగ్ మాత్రం సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అని అంటే సో ఆఫ్లైన్ ఓటింగ్ ఆల్మోస్ట్ మీరు చూసుకోండి చాలా విషయాల్లో మిస్టేక్ జరిగింది కూడా సో ఎలిమినేషన్ విషయం అవని ఇంకా వేరే విషయాలు అవని ఆల్మోస్ట్ విన్నర్ అవుతారు అనుకున్న వాళ్ళు కూడా రన్నర్ అయ్యారు రన్నర్ అవుతారు అనుకున్న వాళ్ళు అసలు రేస్ లోనే లేరు అనుకున్న వాళ్ళు కూడా విన్నర్ అయ్యారు ప్రీవియస్ సీజన్ లో సో ఇది అక్యురేట్ గా ఆఫ్లైన్ ఓటింగ్ 100% జరుగుతుంది అనేది లేనే లేదు సో 50-50 ఛాన్సెస్ ఏంటంటే ఈవెన్ వాళ్ళ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు అనుకోవడమే తప్పితే అది 100% అయితే ఎవరు చెప్పలేరు నేనే కాదు ఎవరు చెప్పలేరు సో టాపిక్ లోకి వెళ్దాం ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంది అని అంటే సన్నికి ఆల్రెడీ ఫుల్ ఫాలోయింగ్ ఉంది ఉందని ఆఫ్లైన్ ఓటింగ్ చూస్తే అర్థమైపోతుంది సో చాలా మంది ఏంటంటే అసలు సన్నీ విన్నర్ కాదు సన్నీకి విన్నింగ్ ఛాన్సెస్ తక్కువనే అన్నా కూడా చాలా వరకు చాలా రియాక్ట్ అయిపోతున్నారు ఓవర్ గా రియాక్ట్ అయిపోయి అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు సో ఈవెన్ ఏంటంటే బ్రో ఎవరైనా గుర్తు పెట్టుకోండి నేను చెప్పేదంతా నాకు అనాల్సిన నా వరకు నా వర్షన్ లో నాకు అనిపించింది మాత్రమే చెప్తాను నేను ఎవరైనా మీరు గుర్తు పెట్టుకోండి సో సన్నీకి ఛాన్సెస్ ఉన్నాయి నేను లేవని చెప్పట్లేదు సన్నీ రేస్ లో లేడని కూడా ఎప్పుడూ చెప్పలేదు మీకు సో సన్నీకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో ఆన్లైన్ ఓటింగ్ కి ఆఫ్లైన్ ఓటింగ్ కి డిఫరెన్స్ ఏంది అని అంటే ఆఫ్లైన్ ఓటింగ్ లో వన్ సైడ్ మెజారిటీ ఉన్నప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే మనోడికి ఇంత డిఫరెన్స్ ఉంది ఆల్మోస్ట్ దరిదాపులకు కూడా ఎవరు రారు అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటారు సో అది గుర్తు పెట్టుకోండి అదొక్కటే సరిపోదు సో ఖచ్చితంగా ఏంటంటే ఆఫ్లైన్ ఓటింగ్ తో పాటు ఆన్లైన్ ఓటింగ్ కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చూపించాలి ఇంకొకటి ఏంటంటే షణ్ముఖ్ క్యాంపెయిన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్ ఓటింగ్ లో పాల్గొనకండి ఆన్లైన్ ఓటింగ్ వేయండి తర్వాత మనం ఏంటనేది చూపిద్దాం అనే విషయాన్ని బాగా ప్రస్తావిస్తున్నారు ఇది సెకండ్ పాయింట్ ఇది థర్డ్ పాయింట్ వచ్చి శ్రీరామచంద్ర ఈవెన్ శ్రీరామచంద్ర కి న్యూట్రల్ ఆడియన్స్ ఉండడం వల్ల తను రేస్ లోనే ఉన్నాడు అని చెప్పడానికి నేను బల్ల గుద్ది చెప్తున్నా శ్రీరామచంద్ర ఖచ్చితంగా వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ 3rd పొజిషన్ లో ఉన్నాడని మనం ఎట్లా క్యాల్కులేషన్ చేయలేము కాబట్టి సో న్యూట్రల్ ఆడియన్స్ అనేది ఖచ్చితంగా మన శ్రీరామచంద్ర కి బాగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది సో ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది అని అంటే లాస్ట్ 1 అవర్ ఎందుకు డిసైడ్ చేయబోతుంది ఈ రోజు బిగ్ బాస్ అయిపోయిన వెంటనే 1 అవర్ 11 to 12 మధ్యలో జరిగే ఓటింగ్ విన్నర్ ని ఖచ్చితంగా విన్నర్ ని డిసైడ్ చేస్తుంది ఇది రాసి పెట్టుకోండి సో అది సన్నీ అవని షన్ను అవని శ్రీరామచంద్ర అవని ఎవరన్నా జరగవచ్చు సో శ్రీరామచంద్రకు తక్కువ ఓట్లు ఆఫ్లైన్ లో 10% 12% ఉందంటే శ్రీరామచంద్ర రేస్ లో లేనట్టు కాదు ఈవెన్ తను కూడా తగ్గ ఆఫర్ ఇస్తున్నాడు అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే న్యూట్రల్ ఆడియన్స్ ఓటింగ్ అయితే బీభత్సంగా ఉంది కాబట్టి ఆ బేస్ మీద చెప్తున్నాను ఇంకా షణ్ముఖ్ అంటారా షణ్ముఖ్ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ మనోడు ఫస్ట్ నుంచి కూడా హాట్ ఫేవరెట్ గా ఉంది అండ్ ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసేది ఏంటంటే ట్రెండింగ్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు కదా దానివల్ల ఏం ఒరుగుతుంది అని అనుకుంటున్నారు ట్విట్టర్ లో ట్రెండ్ చేసిన వాళ్ళు ఓటింగ్ లో పాల్గొన్నారని ఏ విధంగా అనుకుంటారో నాకు ఇప్పటికీ అనుకోవట్లేదు అర్థం కావట్లేదు సో ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరి ఫ్యాన్స్ అయినా కూడా లాస్ట్ 11 to 12 మధ్యలో జరిగే ఓటింగ్ చాలా కీలకంగా మారబోతుంది చాలా కీలకంగా విన్నర్ ని డిసైడ్ చేయబోతుంది సో ఇక్కడ జరిగే సిచ్యువేషన్ లో ఈ రోజు ఎపిసోడ్ ఇంపాక్ట్ చాలా అసలు ఏమి ఉండదు ఇంపాక్ట్ అనేది ఓటర్స్ మీద ఏమి ఉండదు సో ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో వెళ్లి బోల్తా పడడం కంటే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్లడం అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది కూడా అదే అనమాట నేను చెప్పేది కూడా అదే క్లియర్ కట్ గా మీకు చెప్పేది ఏంటంటే హాట్ స్టార్ లో ఓట్లు వేయండి
అదే విధంగా మిస్ కాల్ డేటా కూడా చాలా కీలకంగా మారుతుంది. మిస్ కాల్ డేటా అనేది చాలా వరకు సన్నీ ఫ్యాన్స్ అందరూ రీడైల్ రీడైల్ అనడం వల్ల చాలా మందికి ఎంగేజ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో అందువల్ల ఎవరైనా 10 ఓట్స్ వేశారంటే దాన్ని పక్కకు పెట్టేసేయండి, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అని షణ్ముఖ్ కి అండ్ శ్రీరామ్ కి ఖచ్చితంగా మిస్ కాల్ డేటా అనేది ఎక్కువగా పడుతుంది. ఎవరు మాకు బిజీ వస్తుంది అనేది కామెంట్ చేయట్లేదు, బిజీ వస్తుంది అనేది ఎక్కడ అబ్జెక్ట్ చేయట్లేదు కాబట్టి సో సన్నీకి వస్తుంది. సో సన్నీకి అక్కడ మిస్ కాల్ డేటా అనేది తక్కువ పడింది అంటే ఇంపాక్ట్ అనేది చాలా వరకు చూపిస్తారు. సో ముగ్గురులో నాకు తెలిసినంత వరకు సన్నీ మిడిల్ డ్రాప్ అవుతాడా అంటే అంటే మధ్యలో ఆఫర్ కి రియాక్ట్ అవుతాడా లేదా అనేది సన్నీ మీద ఒక్కటి మీద బేస్ అయింది. సన్నీ తీసుకోలేదు అంటే తీసుకుంటాడనే, తీసుకోలేకపోతే అంటే ప్రైజ్ మనీలో ఈక్వల్ గా సగం కాకుండా ఇంకెక్కువ ఇస్తే తీసుకుంటే బెటర్ దెన్ ఏమో, లేదు కాదు అని అనుకుంటే మనం టైటిల్ విన్నర్ అనుకుంటే ఖచ్చితంగా అదే స్టాండ్ అయితే తీసుకుని ఉంటే ఆడియన్స్ కూడా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా చాలా వరకు ఉంటుంది. శ్రీరామ్ చంద్ర అయితే ఖచ్చితంగా 100% తీసుకోడు మనుడు మనీ వైజ్ అయితే. సో షణ్ముఖ్ కూడా తీసుకోడు, తీసుకునే ఛాన్సెస్ కూడా లేవు అనమాట. ఎందుకు తీసుకునే ఛాన్సెస్ లేవు అని అంటే సో కొన్ని సిమిలారిటీస్ సోహెల్ కు ఉన్నాయి కాబట్టి తీసుకుంటాడా అన్నా కానీ తీసుకుంటున్నాడు అని చెప్పలేదు, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్యాన్స్. సో ఖచ్చితంగా లాస్ట్ 1 అవర్ అయితే ఎవ్రీ బడి ఈజ్ మీ కంటెస్టెంట్. ఎవరైనా విన్నర్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఓట్లేయండి, తర్వాత మీ పవర్ ఏంటనేది చూపించండి. ఓటు బ్యాంక్ అనేది ఈ చివరి 1 అవర్ లోనే, ఇన్ని రోజులు 104 డేస్ అయ్యని ఓటింగ్ అంతా ఈ 1 అవర్ లోనే వేస్తారు, ఇది 100% రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకుంది ఎలిమినేషన్ కాబట్టి సర్వైవ్ అయిపోతూ ఉన్నారు కదా. ఈసారి మాత్రం అలా కాదు, ప్రతి ఒక్కరు ఎవ్వరికి ఓట్లు స్ప్రెడ్ చేయకుండా ఖచ్చితంగా ఓటర్స్ కే ఇస్తారు కాబట్టి ఇన్ని రోజులు జరిగిన ఓటింగ్ ఒక లెవెల్లో ఉంటే ఈ రోజు జరిగే ఓటింగ్ లెవెల్ ఎవర్ గ్రీన్ అనమాట. అసలు చాలా చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు ఎవరు విన్నర్ అనిపిస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి, అండ్ టాప్ 3 పొజిషన్స్ కూడా మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఏంటి అని అంటే సో ఈవెన్ మీ గెస్సింగ్ అనేది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ గుడ్ లక్ బిగ్ బాస్, ఆల్ ది బెస్ట్ ఆల్ కంటెస్టెంట్ విన్నింగ్ ఛాన్సెస్, గుడ్ లక్.